అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాము. వీటికి పసుపు ఉప్పు కారము మూడు మిక్స్ చేసేసి మారినేట్ చేసి పెట్టాము. ఇలా మారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. మనం ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకోవడానికి మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఆనియన్ వేస్తున్నాం కదా అదే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని వాటిని కూడా టమాటో ప్యూరీ చేసుకోవాలి. టమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ప్యూరీ చాలా బాగా వస్తుంది. ఒక 100 grams చింతపండు తీసుకుని ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 6 లవంగాలు, 5 యాలకులు, కొద్దిగా చెక్క తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం మారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన కర్రీ వండేటప్పుడు పీసెస్ విడిపోకుండా ఉంటాయి, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీసెస్ని వీడియోలో చూపించినట్టుగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ని ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేయాలి. తరువాత ఇందాక మనం చేసిన ఆనియన్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోగానే మనం టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అంతా ఒకసారి మనం కలుపుకొని 5 మినిట్స్ అలా ఉండనివ్వండి. ఇందులో ఇప్పుడు చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా గ్రేవీ ఎంత థిక్గా ఉందో. మనం ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ యాడ్ చేయడం వల్ల గ్రేవీ ఇంత థిక్గా వస్తుంది. గ్రేవీ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ని ఇందులో ఒకదాని తర్వాత ఒకటి స్లోగా యాడ్ చేయండి. ఫిష్ కర్రీ కానివ్వండి, పులుసు కానివ్వండి, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి వీడియోలో చూపించినట్టుగా ఒకసారి అలా బౌల్ని కదిపి పెట్టండి. ఇక ఫైనల్గా కర్రీ అయిపోయే 5 మినిట్స్ ముందు మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. గుమగుమలాడుతున్న ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.
ఈసారి ఫిష్ గ్రేవీ కర్రీని ఇలా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పీసెస్ ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫర్ వాచింగ్ తరుణి అండ్ దిత్య బ్లాగ్స్.